శ్రీ గురుభ్యో నమః శుభం వియాతు. గురుగ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే కొంచెం విశేషంగా విశ్లేషంగా కొంచెం మూలాల్లోకి వెళ్ళి మాట్లాడితే గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే పంచమభావం మీద పడుతుందో, పంచమభావం అంటే కుంభరాశి మీద పడుతుంది. కుంభరాశిలో ప్రత్యేకించి అంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు, సతభిషం నాలుగు పాదాలు ఉంటాయి అక్కడ. అయితే ముందు ధనిష్ట మూడు నాలుగు పాదాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పుడు దృష్టి పడి ఉంది. కానీ గురుడు కావాల్సినంత బలం లేదు, ఇంకా చిత్తానక్షత్రం మీదే పడి ఉన్నాడు. 12వ తారీఖు తర్వాత ఏమవుతుందంటే అక్కడ మూడు నాలుగు పాదాల మీద పెడే దృష్టి పోయి సతభిషం మీద పడడం మొదలుపెడుతుంది. అంటే డైరెక్ట్గా డిగ్రీస్ ప్రకారం చెప్తున్నాను. ఎప్పుడైతే సతభిషం మీద పడిందో ఇక్కడ ఫ్రీగా అంటే కంఫర్ట్ జోన్లో ఉండి మన గురువు అనే గ్రహము సతభిషం మీద మొట్టమొదటిసారిగా సంపూర్ణ దృష్టి పెడతారు అక్కడ, వితౌట్ ఎనీ అదర్ టెన్షన్స్ పడతాడు. అంటే సతభిష నక్షత్రం మొదటి పాదాల మీద ఒక అద్భుతమైన విజయాన్ని చూపిస్తాడు. చూడు ఎంత క్లారిటీగా ఉంటుంది జ్యోతిశాస్త్రాలు. అంటే వాటి యాంగిల్స్ ఆఫ్ డిగ్రీస్ చూస్తే 150 డిగ్రీస్, అంటే మనం ఐదవ భావం చూస్తున్నామంటే 3 30 × 5 అంటే 150 డిగ్రీలు ఎగ్జాక్ట్లీ 150 డిగ్రీస్ మీద చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే స్వాతి నక్షత్రం మీద ఎంటర్ అయితే మన శుభ ఫలితాలు ఏ విధంగా ఇక్కడ ఇస్తాడు, అంటే ఎవరికి ఇస్తాడు స్వాతి నక్షత్రం ఎంటర్ అవగానే ముందు తులారాశిలోకి వచ్చాడు కాబట్టి తులారాశి వాళ్ళకి సంపూర్ణ ఫలితం ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా పంచమభావం అంటే 150 డిగ్రీస్లో ఉన్న ఇక్కడ రెండు పాదాలు దాటాడు కదా, మూడో పాదంలో ఎంటర్ అయినా అక్కడ ఉన్న మూడో పాదంలోకి వెళ్తారు. మూడో పాదం అంటే సతభిషం మొదటి పాదం వస్తుంది. అంటే కుంభరాశిలో సతభిషం మొదటి పాదం వారికి ఇమ్మీడియట్గా దాని మీద ప్రభావం చూపిస్తాడు, అంటే శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ 150 డిగ్రీస్ తర్వాత మనకి వెళ్ళేవాడు సెవెంత్ ఆస్పెక్ట్, సెవెంత్ అంటే 210 డిగ్రీస్, 210 డిగ్రీస్ అంటే మేషంలో, మేషంలో మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి మూడో పాదంలో వెళ్తాడు. మూడో పాదం అంటే ఏంటంటే అశ్విని మొదటి పాదం, రెండో పాదం వచ్చి మూడో పాదం, అశ్విని మూడో పాదం వాళ్ళ నుండి ఇప్పుడు శుభ ఫలితాలు వస్తాయి. అంటే అశ్విని ఒకటి రెండు పాదాల మీద పెద్ద ఎక్కువ ఫలితం ఇవ్వడు గురువు యొక్క ఫలితం రాదు, మూడు నాలుగు మీద వస్తుందన్నమాట. అంటే గోచారం అనేది ఎంత అద్భుతమైన, మనం అనుకుంటే ఒకే నక్షత్రం వాళ్ళు ఒకే పాదం కదా మాకు ఎందుకు ఫలితం ఇవ్వలేదు అంటుంటారు, ఇది అలా కాదు, మూడో పాదాన్ని చూపిస్తారు. అదేవిధంగా వాళ్ళ దృష్టి చూసినప్పుడు మిథున రాశిలోకి వెళ్తుంది. మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు దాటిన తర్వాత ఆరుద్ర నక్షత్రం వస్తుంది, ఆరుద్ర పునర్వస నక్షత్రం వస్తాం. ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం మీద దాని ఫలితం బాగా చూపిస్తాడు. ఎంత అద్భుతంగా ఉందంటే ట్రాన్సిట్ అనేది చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకున్నానంటే గురుడు మారిన తర్వాత అసలైన అద్భుతమైన ఆయన దృష్టి వేసి శుభ ఫలితాలు ఇచ్చేది ఎవరికి రా అంటే ఇప్పుడు మూడు రాశుల్లో వాళ్ళు చూసుకుంటే సతభిష నక్షత్రం వాళ్ళకి, ఇటుపక్క చూసుకుంటే అశ్విని నక్షత్రం మూడో పాదం వాళ్ళకి, అదేవిధంగా మనం చూసుకుంటే ఒకటి ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం వాళ్ళ మీద చూపిస్తుంది. అంటే ఆరుద్ర నక్షత్రం మీద మొత్తం అంతా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూసే స్వాతి నక్షత్రం జన్మించిన వాళ్ళకి మొదటి పాదం వాళ్ళకి ఫలితం ఇస్తాడు. అంటే సిట్టింగ్ ఇన్ వన్ ప్లేస్ లుకింగ్ ఇన్ త్రీ ప్లేసెస్ ఆల్ పుట్ టుగెదర్ నాలుగు రాశుల్లో ఉన్న వాళ్ళకి ఇంతమందికి చక్కగా ఫలితాలు ఇస్తారన్నమాట. ఇది మనం క్లారిటీగా తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. అలా ఎప్పుడైతే వాడు ఇస్తున్నాడో అంటే డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం అంటే ఎవరైతే ఈ పాదాల మీద ఉన్నారో వాళ్ళ అనుగ్రహాన్ని సాధించగలుగుతారు, వాళ్ళకి మంచి రోజు వచ్చినట్టే గురు దృష్టి పడి అమ్మవారి కటాక్షంతో కూడా అయ్యవారి కటాక్షం కూడా వచ్చినట్టే శుభం వ్యాధం.